డడ్లీ హాస్టల్ అలా తినగా వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా ఈ రూమే ఇచ్చారు. ఓ రండి. ఐఎమ్ రంగనాథ్, కంప్యూటర్ సైన్స్. మీరు? ప్రభాకర్, తెలుగు. తెలుగా? దానికి ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు మీరు? లేదు, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ఏదైనా డౌట్ అడగచ్చు, అందుకే. మరేం లేదు, మీరేం తప్పగా అనుకోకండి. ఒరే రంగా. హే రంజిత్, నువ్వెప్పుడు వచ్చావు? ఉదయం వచ్చాను రా. ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది? లాస్ట్ గోళీ రైట్కి తిరగండి. థ్యాంక్ యూ. ఈ ఎర్ర బస్ని నా రూమ్మేట్గా చేసేసారు, టార్చర్ పెడుతున్నాడు. వీడి గురించి అంత దిగులు పడతా ఎందుకు రా? ఆ కాలేజీలో ఒక పద్ధతి ఉండేది, ఇంగ్లీష్ మాట్లాడేవాడిని పార్షుగాడని, తెలుగు మాట్లాడేవాడిని పిచ్చి పొల్లయ్య అని అంటారు. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసా తెలీదా అని అడగకుండానే నన్ను ఎర్ర బస్ లిస్ట్లో చేర్చేశారు. నేను ఏం మాట్లాడకుండా చేరిపోయాను. నీ పేరేంటి? మురళి సార్. ఊరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెమా? తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? ఊళ్ళో ఒక ఎకరం పొలం ఉంది సార్, డిగ్రీ ఉంటే లోన్ ఇస్తానన్నారు. తెలుగైతే నాకు తెలివిగా ఉంటుంది కదా, అందుకే. లోన్ కోసం తెలుగు చదువుకోవడానికి వచ్చావు, చాలా మంచి ఉద్దేశం. కూర్చోరా గుండు. బాబు లేనాయనా, నీ పేరేంటి? జార్జి. జార్జి, చెప్పు. జార్జ్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? వేరేది దొరకలేదు అందుకే. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్ని అటెంప్ట్లు? రెండా మూడా? కాదు, నాలుగు. నాలుగు అటెంప్ట్లు సార్. తెలుగు చదువుకోవడానికి వచ్చావు, చాలా బాగుంది నాయన, కూర్చో. ఏ కళ చూడు. లేనాయనా, నీ పేరేంటి? ప్రభాకర్ సార్. తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్. బాగా ఇష్టమా? ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్ని అటెంప్ట్లు? ఒక అటెంప్టే సార్. ఒక అటెంప్టా? టోటల్ ఎంత? 970 సార్. కామర్స్ గ్రూపా? కాదు సార్, ఎంపీసీ. ఎంపీసీ? అవును సార్. 970? ఏదా మార్క్ లిస్ట్ చూపించు, లిస్ట్ ఇవ్వు. 970? ఇటు ఇవ్వు, ఇటు ఇవ్వు. మ్యాథ్స్లో 92, ఫిజిక్స్లో 90. ఏమయ్యా, ఈ మార్కులు నీకు మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో సీట్ దొరికేది కదా? దొరికింది సార్, కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం, అందుకే ఇక్కడ. ఇదంతా వర్కౌట్ అవ్వదు కానీ మీ నాన్నని పిలిచి టీసీ తీసుకొని మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో చేరు. ఏ సార్, 970 మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదువుకూడదని రూల్ ఏమైనా ఉందా సార్? నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ని మీట్ అవుతాను. నీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే గానీ అర్థం కాదు. తీసుకో. ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. కాలేజ్ అంటేనే అల్లరి, సందడి, ఎంజాయ్మెంట్. కానీ నా మనసంతా అంజలియే ఉంది. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. 3 నెలలు, వాతావరణ మార్పు, వర్షం, సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తను చేయి పట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన లేని పులు గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి నేను చెప్పిన లేని ఎడారు గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలాసేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూనిట్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూంలో ఉండవలసిందని నెట్టింట్లో పెట్టాడు, అక్కడేం పెట్టాడు. హలో హలో హలో, నేను యువన్ సాంగన్ రా. రే కుమార్, సిగ్నల్ 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 లేదు. ఓ గడ్డపోడు రా, కెమెరాతో సహాన్ని కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడుతున్నాయా? ఓ గడ్డపోడు నన్ను కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా, పూర్ణ మార్కెట్ లో ఉన్నాను రా. అక్బర్ గోడౌన్, వెంకటేశ్వర వీధి. వెంకటేశ్వర
హలో రే లైన్ లో ఉన్నావా సార్ ఇది యాక్చువల్ గా నేను రేపు చేయబోయే ప్రోగ్రామ్ సార్ అది ఇదే విధంగా ఒక కిటికీ ఉంటుంది సార్ నేను ఇలాగే ఒక డోర్ దగ్గర దోస్తూ ఉంటాను సార్ నాకు ఏం చేయాలో తెలియదు సార్ సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్ ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్ నిజంగా చెప్తున్నా సార్ ఇదే విధంగా సార్ ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్ ఏ టైప్ చూస్తాడా ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు సార్ ఇలాగే లాగాడు కదా లేసు కొండ నిల లాగలేదు సార్ అది నిల తోయలేదు సార్ మొబైల్ ఉంటేనేగా టవర్ టవర్ ఉంటేనేగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఎంతరాయి మొబైల్ 7000 సార్